సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెక్నికల్ స్టార్ తెలంగాణ ఫ్రెండ్స్ మీరు నా ఛానల్లో కొత్తగా విజిట్ అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాంతోపాటు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఎందుకంటే డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి సో మీ దగ్గర నోటిఫికేషన్ వస్తుంది సో అందరికంటే ముందు నా వీడియోస్ని మీరు చూడొచ్చు అనమాట టైం టేబుల్స్ కానీ లైక్ ఓకే నిన్నటి వీడియో చూడనట్లయితే పైన ఐ బటన్ కనబడుతుంది వెళ్ళి చూడండి టీఎస్ ఇంటర్ రిజల్ట్ గురించి క్లారిటీ ఇచ్చిన సో ఇవాళ టెన్త్ పిల్లల కోసం అనమాట సో వాళ్ళకి చాలా డిప్రెస్లో ఉన్నారు ఎగ్జామ్స్ని తీసుకొని స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ప్లీజ్ డిప్రెస్ కాకండి ఎందుకంటే ఇది పాండమిక్ డిజీజ్ కరోనా వైరస్ని తీసుకొని సో ఒక చిన్న చిన్న పాయింట్స్ నాకు ప్రెస్ నోట్ అందింది సో ఎలా అయినా ఎగ్జామ్ జరిగితే జరగదని కాదు ఎగ్జామ్ జరిగితే మీ ప్రిపేర్ మీరు ఉండండి ఎందుకంటే చాలామంది చెప్తున్నారు ఈరోజు జరిగితే జూన్లో జరుగుతే కాదు అది ఎట్లయినా ఎగ్జామ్స్ జరుగుతాయి అని స్పష్టత మనకు ఇచ్చారు ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు సో దాని యొక్క టైం టేబుల్ కోసం వాళ్ళు కసరత్తు చేస్తున్నారు ఎప్పుడైనా టైం టేబుల్ రిలీజ్ కావచ్చు నా అంచనా ప్రకారం అయితే మే లేదా జూన్లోనే టైం టేబుల్ అనేది రిలీజ్ అవుతుంది సో జూన్ మిడిల్లో మిడిల్ టర్మ్లో ఎగ్జామ్స్ అన్ని జరగవచ్చు సో నా అంచనా ప్రకారం అండ్ బోర్డ్ నేం చెప్పిందో ఒకసారి మనం చూద్దాం ఓకే లాక్ డౌన్ అనంతరం జరిగే పదో తరగతి పరీక్షల విషయంలో చిన్న చిన్న అస్పష్టతలు కొనసాగుతూనే ఉన్నాయి సో ఈ నేపథ్యంలో హాల్ టికెట్ల విషయంలో విద్యార్థుల్లో ఏర్పడిన కొద్దిపాటి ఆందోళనపై తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు క్లారిటీ ఇచ్చింది సో ఏం క్లారిటీ ఇచ్చిందంటే సో మీ యొక్క పాత హాల్ టికెట్స్ తోనే ఏదైతే మీకు టూ ఎగ్జామ్స్ జరిగారు ఫస్ట్ అండ్ సెకండ్ సో దాని తర్వాత మీ దగ్గర పాత హాల్ టికెట్స్ మీరు ఉంచుకున్నారు సో ఆ హాల్ టికెట్స్ పైన ఎగ్జామ్ మీకు మిగిలిన ఎగ్జామ్ జరుగుతాయి అన్నమాట సో పరీక్షా కేంద్రాల్లో పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా హార్కెట్ జారీ చేస్తారా లేదా పాత హాల్ టికెట్లతోనే కొనసాగిస్తారు సో అయితే మీ క్లారిటీ ఇచ్చిన మాక్సిమం అయితే పాత హాల్ టికెట్ల మీదనే కొనసాగిస్తారు అండ్ ఇంకోటి వచ్చేసి మొత్తం ఫైవ్ పాయింట్ థర్టీ ఫోర్ లక్షల మంది విద్యార్థులు ఉండడంతో మార్చి లోనే జరిగిన పదో తరగతి పరీక్షల కోసం రెండు వేల ఐదు వందల ముప్పై ఏర్పాటు చేశారు సో కరోనా వ్యాప్తి కారణంగా పరీక్ష కేంద్రాల సంఖ్యను దాదాపు రెట్టింపు చేస్తామని ప్రభుత్వం సైతం ప్రకటించింది అయితే హాటికెట్లు పరిస్థితి ఎలా అనే ప్రశ్న చాలా డిఫికల్ట్ అయిన సో ఈ విషయమైన ఈ విషయంపై ప్రభుత్వం పరీక్షలు విభాగం స్పష్టత ఇచ్చింది సో గతంలో ఒకవైపు పదో తరగతి పరీక్షలు జరుగుతుంటే మరోవైపు ఫస్ట్ టు నైన్త్ క్లాసెస్ కొనసాగేవన్నారు సో ప్రస్తుతం వేసవి సెలవుల కావడంతో అదే పరీక్షల కేంద్రాల్లోనే ఇతర గదులను ప్రాథమిక పాఠశాలలను సో వినియోగించుకుంటామని చెప్పారు సో దాంతో సాగినిక పైగా కేంద్రాలు పాత పరీక్ష కేంద్రాల్లోనే ఉంటాయని విద్యార్థులకు అక్కడే పరీక్షలు జరిగి జరుపుతారని చెప్పారు సో గతంలో ఎంపిక చేసిన గదు దులను పరీక్ష కేంద్రం ఏ ఓకే అని కొత్తగా ఎంపిక చేసిన వాటికి పరీక్షా కేంద్రం బి అని విభాజిస్తామన్నారు సో నేను చెప్పేది ఒకటే స్టూడెంట్స్ కి ప్లీజ్ ప్రిపేర్ అండి ఎలాగైనా మనకి ఎగ్జామ్స్ జరుగుతాయి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఎలాగైనా టెన్త్ టైం టేబుల్ రాగానే ఫస్ట్ నా వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను మీకోసం అంతవరకు ప్రిపేర్ అవుతుండండి ఎలాంటి రూమర్స్ ని నమ్మకండి ఓకే అఫీషియల్లీ టైం టేబుల్ రాగానే రిలీజ్ చేస్తాను టెన్షన్ తీసుకోకండి మరొకసారి చెప్తున్నా ప్లీజ్ డోంట్ బి డిప్రెస్డ్ బి పాజిటివ్ ఓకే ఎలా అయినా ఎగ్జామ్స్ జరుగుతాయి నాకు తెలుసు మీ బాధ ఎలా ఉందో సో అందుకని చెప్తున్నా టెన్షన్ తీసుకోకండి ప్రిపేర్ గాండి సో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్